బారాస ప్రజల పక్షం నిన్న మహారాష్ట్రలో సర్కోలిలో సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో పార్టీని విస్తరిస్తున్న క్రమంలో జరుగుతున్న సభలలో భాగంగా నిన్న ఆయన అక్కడ మాట్లాడారు పండరిపూర్ తులజాపూర్ అక్కడ అమ్మవార్లను దేవుళ్ళని దర్శనం చేసుకొని సర్కోలిలో ఉన్న సభలో మాట్లాడిన క్రమంలో చెప్తున్నది ఏంటంటే ఇక్కడ మళ్ళొక జోక్ ఏంటంటే ఇది కూడా అన్ని ప్రధాన పార్టీల పత్రికలలో ఉంది మనం ఒకసారి నమస్తే తెలంగాణలో చూద్దాం బీఆర్ఎస్ది ప్రజల టీం ఎందుకంటే ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ మొదలైంది ఒక గలీజ్ ట్రెండ్ ఏం తయారు అంటే కొత్త పార్టీ వచ్చిందంటే చాలు తెలంగాణలో కానీ దేశంలో ఎక్కడైనా సరే ఒక కొత్త పార్టీ రాజకీయాలలోకి ఎంటర్ అయ్యి రాజకీయం చేద్దాం ప్రజలకు మేలు చేద్దామనే ఇంకేదన్నా ఉద్దేశాలతో లక్ష్యాలతో ప్ర ఆ పార్టీ ఎంటర్ అయిందంటే చేస్తున్న ప్రచారం ఏంటంటే అది ఏదో ఒక పార్టీకి దానికి లింక్ కట్టడం అది ఆ పార్టీకి ఏ టీము లేకపోతే బి టీము లేకపోతే సి టీము అది ఇదే ఇది అదే అదే ఇదే అని చెప్పి ముచ్చట్లు చేసి కన్ఫ్యూజ్ చేయడం ఎందుకంటే మళ్ళీ కొత్త పార్టీ వస్తే మనకి ఎక్కడ ఆగమవుతుందో అని చెప్పి ఆ పార్టీని ఈ పార్టీకి దోస్తాను ఆ పార్టీకి దోస్తా అని చెప్పి ఆగం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు అందులో ముఖ్యంగా బాగా ముంగట ఉన్నది వాళ్ళంటే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఈ రాష్ట్రంలో అదే పని చేస్తున్నారు రాష్ట్రంలో ఈ టీపీసీసీ అధ్యక్షుడు ఏం చేస్తాడంటే ఓ అంటే అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఒకటే అని చెప్పి ఆయనే మొత్తుకుంటాడు మళ్ళీ ఈ బీజేపీ అధ్యక్షుడు ఆయన బండి సంజయ్ సార్ ఉన్నాడు కదా ఆయననేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని మొత్తుకుంటాడు వీళ్ళు గీ రాజకీయం తప్ప ఇంకా ముచ్చట్లేదు నిజంగా ఈ రెండు పార్టీలకు మస్తు జాగాలలో డిపాజిట్ రాలేదు ఈ డిపాజిట్ రాని పార్టీలతోనేట ప్రధాన ప్ర వాళ్ళతో పోటీ పెట్టుకున్న పార్టీ బీఆర్ఎస్ వాళ్ళతో పొత్తు అవుతుందట వాళ్ళిద్దరు చెప్తున్న ముచ్చట్లు అవి ఎందుకంటే జనాన్ని కన్ఫ్యూజ్ చేయాలి ఇప్పుడు ఈ ట్రెండ్ ఏం చేసిరు ఏకంగా మళ్ళీ దేశంలో కూడా ఇదే ముచ్చటం మొదలుపెట్టారు ఇప్పుడు బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా పోతుంది కదా మహారాష్ట్రలో మంచి ఆదరణ లభిస్తుంది నిజంగా చాలామంది చేరుతున్నారు అన్ని ప్రాంతాలలో మంచి ఆదరణ ఉంది అక్కడ ఏం చేస్తున్నారంటే బీఆర్ఎస్కి సంబంధించి మళ్ళొక వేరే రాష్ట్రాలలో పార్టీ పోతుంది కనుక మళ్ళొక క్రియేషన్ ఏంటంటే ఇది మళ్ళీ సేమ్ బీజేపీకి ఏ టీము కాంగ్రెస్కు బీ టీము అనే ముచ్చట్లు మొదలుపెట్టారు అంటే అక్కడ రాజకీయ నాయకులు చేసే ప్రయత్నం ఏంటంటే ఈ పార్టీ ద్వారా మనకు నష్టం జరగద్దని చెప్పి ఆ పార్టీకి ఈ పార్టీకి అని చెప్పి జనాల్ని కన్ఫ్యూజన్ చేసే కార్యక్రమం పెట్టుకున్నారు అయితే దాని మీద నిన్న సీఎం కేసీఆర్ స్పష్టంగా క్లారిటీ ఇచ్చేసాడు అరే నాయన ఎవరికి ఏ టీమ్ బీ టీం ఉండాల్సిన అవసరం లేదు ఉండాల్సి ఉంటే బాజాప్తుగా పొత్తు పెట్టుకుంటాం లేకపోతే బాజాప్తుగా ఫైట్ చేస్తామని చెప్పి ముచ్చటి చెప్పి ప్రజల బీఆర్ఎస్ అనేది ప్రజల టీం రైతుల టీం దళితుల టీం మైనార్టీల టీం అనగారు అనగారిన వర్గాల టీం అని చెప్పి స్పష్టంగా నిన్న సర్కోలి సభలో చెప్పేసి ఇప్పుడన్నా మరి ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలకు అర్థమవుతుందా మళ్ళీ ఇదే ప్రచారం చేసుకుంటా పోతారా నిజంగా నిన్న ప్రధాని బీఆర్ఎస్ ముచ్చట మాట్లాడిందంటే ఇన్ని రోజులు ఏం చేశారు ఏ బీఆర్ఎస్గా దేశంలో ఏం పోతుంది ఏంది అది ఇది అని ముచ్చట్లు మాట్లాడి ఇప్పుడు ఆ విస్తరణ చూసి ఈ అన్ని పార్టీ అన్ని రాష్ట్రాలలో పార్టీ ముందుకు పోయే క్రమం విస్తరణ అనేది ప్రణాళిక స్పీడ్గా చేస్తున్నారు కదా దాన్ని చూసి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు భయం మొదలైంది మోడీ సారే బీఆర్ఎస్ను ప్రస్తావించాల్సి వచ్చింది బీఆర్ఎస్ పేరు ప్రస్తావించిండు కదా ఆయన్నే అంటే పార్టీ దేశంలో కొంచెం ప్రభంజనం సృష్టించే ప్రయ పరిస్థితి ఉండబోతుందని చెప్పి ముందే జాగ్రత్త పడి దానికి ఆ టీము ఈ టీం అని అంటగట్టే ప్రయత్నాలు చేశారు నిజంగా పాట్నాకు సంబంధించిన మీటింగ్లో బీఆర్ఎస్ పోనే పోలేదు అయినా సరే ఈ పార్టీ ఆ పార్టీకి ఆ పార్టీ ఈ పార్టీకి అని చెప్పి ముచ్చట్లు మొదలుపెట్టారు అట్లా ఉంటుంది వీళ్ళది ఇక నిన్న అదే సభలో సీఎం కేసీఆర్ చాలా విషయాలు మాట్లాడిన ఏంటంటే తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందింది తెలంగాణ మోడల్ దేశానికి అంతటి కావాల్సిన అవసరం ఉందని చెప్పి అసలు కనీసం ఇప్పటిదాకా కూడా కరెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉంది ఈ బీజేపీ కాంగ్రెస్ పాలిత పాలించి దేశాన్ని కనీసం కరెంట్ ఇవ్వలేదు ఇలా మేము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి ప్రకటించాడు ఆ గిసంటి ప్రకటనలు రావు సార్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ దేశానికి ఉపయోగపడే సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఎంత పంట వండుతుంది ఎంత అభివృద్ధి సాధ్యమవుతుంది అనేది మనం తెలంగాణలో చూసినాం ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం అధికారం బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి స్పష్టంగా సీఎం కేసీఆర్ చెప్పిండు అదేవిధంగా రైతు నినాదం తీసుకొని పోతున్న మొదటి పార్టీ మాది అని చెప్పి ఆయన నిన్న చెప్పాడు మహారాష్ట్రలోని పల్లె పల్లెన ముప్పై లక్షల గులాబీ సైన్యం పనిచేస్తుంది ముప్పై లక్షల మంది గులాబీ పార్టీ కోసం పనిచేస్తున్నారని చెప్పి చెప్తున్నారు రైతు సంఘటితమైతేనే దేశంలో మార్పు ఇది మరో స్వాతంత్ర పోరు నిజంగా రైతులందరూ ఒకటైతే ఎంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయనేది మనం పంజాబ్ రైతులకు సంబంధించి చూసినాం మోడీ సారు రైతు వ్యతిరేక చట్టాలు చేస్తే ఒక్కసారి రైతులు ఏ విధంగా వాళ్ళు పోరాటం చేయడం మొదలు పెడితే ఎట్లా పట్టుబడితే ఎట్లా వదలరు అనేది పంజాబ్ రైతులకు సంబంధించి చూస్తే మొత్తం ప్రధానే వచ్చి క్షమాపణ చెప్పి ఆ మూడు చట్టాలను వాపస్ తీసుకునే పరిస్థితి వచ్చింది నిజంగా అట్లానే దేశవ్యాప్తంగా రైతులు రైతులు ఇట్లా నిజంగా సంఘటితమైతే ఖచ్చితంగా మార్పు సాధ్యమే అది సీఎం కేసీఆర్ చెప్తుంది నిజంగా దేశానికి ఆ అవసరం ఉంది భగీరథ్ బల్కో నేతృత్వంలో బీఆర్ఎస్లో వివిధ పార్టీల నేతలు చేరిక అట్లా రెండు రోజుల పాటు అత్యంత విజయ అద్భుతంగా సీఎం కేసీఆర్ పర్యటన జరిగింది ఇక్కడ నుంచి మన మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ నాలుగు వందల ఐదు వందల కార్లు వేసుకొని పోయి సభ ఏర్పాటు చేసిరు అక్కడ మంచి స్పందన బీఆర్ఎస్కి వస్తుంది సో ఇప్పుడిప్పుడు మొదలైంది ఇంకా ఇన్ని రోజులు ఏం చేసిరంటే ఏ బీఆర్ఎస్ ఏముంటుంది ఏం లేదు ఏం లేదు అని చెప్పి మాట్లాడితే ఇదే తెలంగాణ ఉద్యమంలో ఇట్లానే ముచ్చట్లు మాట్లాడారు ఏ ఉద్యమం అవుతుందా పోతుందా అని చెప్పి మాట్లాడితే ఇవన్నీ పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ ఇలాంటి ముచ్చట్లన్నీ ఏమి చేవన పెట్టుకోకుండా లక్ష్యం వైపు పోతుంటే ఉద్యమం ఏ విధంగా తెలంగాణ రూపాంతరం వచ్చేసింది ఉద్యమం సక్సెస్ అయ్యి తెలంగాణ ఎట్లా ఏర్పడైంది అని చూసినాం ఇప్పుడు బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా పోతుంటే కూడా అట్లాంటి మాటలే మొదట్లో స్టార్ట్ అయినాయి ఇప్పుడు మహారాష్ట్రలో వస్తున్న స్పందన చూసిన తర్వాత మళ్ళా అందరిలో వాయిస్ చేంజ్ అయిపోతుంది మళ్ళా ఎందుకంటే నిజంగా తెలంగాణలో పెట్టిన పథకాలు సీఎం కేసీఆర్ చెప్తుంది ఒకటే కాంగ్రెస్ బీజేపీతోని కాదు ఇక వాళ్ళకు దేశాన్ని అభివృద్ధి చెందించడం అనే కార్యక్రమంలో ఆ దృష్టి ఆ విజన్ లేదు వాళ్ళకు ఎంతసేపు రాజకీయాలు ఏదో ప్రజలను రెచ్చగొట్టి గెలిచే కార్యక్రమం తప్ప ఈ దేశానికి ఎన్ని వనరులు ఉన్నాయి దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకుందాం ఎట్లా అభివృద్ధి చేద్దాం ఏంది అనే దృష్టి లేదు కనుక పోతున్నా అని చెప్పి ప్రజలలో చెప్పి తెలంగాణ మోడల్ను అన్ని రాష్ట్రాలలో ప్రచారం చేస్తుంటే ఇలా ప్రజలల్లో మంచి స్పందన వస్తుంది దానికి సంబంధించి నిన్న జరిగిన మీటింగ్ ఇది ఇక మనం ఈనాడులో ఉన్న వార్తల్లో ప్రధానంగా ఈ రెండు వార్తలు ఉన్నాయి